ఓకే, అప్పుడు అంటే గుడ్ స్టూడెంటా లేకపోతే మనం బ్యాక్ బెంచర్సే మనం అంతా. ఓకే, మనం ముందుండి ఓ ముందు నడిపించి దేశాన్ని అంత సీన్ లేదు మనకు. అంత వెనకల నుండి ముందు దేశాన్ని నడిపించకపోయినా ఇంట్లో తోలు తీసేస్తారు అన్నప్పుడు కనీసం 35 మార్క్స్ అయ్యే వస్తాయి. 35 మళ్ళీ రాలేదు చీప్ గా, ఒక 40-42 వరకు. అమ్మో ఎక్కువ అయిపోతాయి మళ్ళీ. మరి 35 అంటే మన పరువు నిలబడదు. మరి 40 అంటే 40-42 అండి. జస్ట్ మనకు అంత సెకండ్ క్లాస్ బి గ్రేడ్స్ ఇవి చాలు మనకు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని నేను ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు. లేకపోతే బ్యాక్ బెంచ్ పరువు పోద్ది. మీరు ఎనమాలకు వచ్చిన ఫస్ట్ క్లాస్ వచ్చేసింది అనుకోండి, బ్యాక్ బ్యాక్ బెంచెస్ వెనకాల కూర్చోవడం, ఎప్పుడు రైస్ సోదా అయిపోద్ది, బయటకి ఎప్పుడు పోదాం, క్యాంటీన్కి ఎప్పుడు పోదాం, ఇదే పంటుంది. ఓకే, అంటే ఎక్కడ వరకు చదివారు మీరు? నేను ఎంఎస్ అయిపోయాను. ఎంఎస్సి చాలా టైం వేస్ట్ చేశారు అయితే మీరు చదువుతూ అంటే ఇంట్లో చెప్పారా అంటే ఒక ముందు ఒక ఏం లేదు, అది ఎలాగలా పోతా టైం కి అలా పోతుంది, పోయింది నడుచుకుంటా అంతే. అంటే ఇంట్లో ఒక ఇప్పుడు జనరల్గా మీరు అన్నారు కదా ఇంట్లో వాళ్ళకే నన్ను సపోర్ట్ చేయడం అనేది ఇంట్రెస్ట్, అంటే సినిమాల పరంగా ఇట్ల పరంగా కానీ. సో ముందు ఒక అంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకని చెప్పారా? లేదు, చెల్లెడ్గా ట్రై చేసాం కానీ వర్కౌట్ కాదు. కానీ ఏంటంటే ఒక బాడీ స్ట్రక్చర్ అండ్ ఏజ్ ఎస్ ఎక్స్పీరియన్స్ వస్తే అప్పుడు స్టాండ్ అవుతాం. అందుకు చాలా చేసామండి బాబు, అంతా తిరిగాం కానీ ఎక్కడ. సో మరి మీకు అంటే ఒక రకంగా చూసుకుంటే చాలా తక్కువ టైంలోనే వచ్చింది కదా అవకాశం. అంటే ఇప్పుడు ఒక స్టాండ్కి వచ్చారు కదా మీరు, ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు మనం చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంతకుముందు మన సోహెల్లే దాదాపు 10 ఇయర్స్ నుంచి ఒక స్టాండ్కి రావడానికి 10 ఇయర్స్ పట్టిందని చెప్పేసి ఎమోషనల్ అయిపోయాడు బిగ్ బాస్ పరంగా. అట్లా మీకు చూసుకుంటే ఒక రకంగా 4 ఇయర్స్కి ఇన్ని సినిమాలు చేశారు, ఒక మెగా సీరియల్ అయిపోయింది, ఇంకోటి రన్నింగ్లో ఉంది, ఇంత పెద్ద పేరు వచ్చింది కదా యాక్చువల్గా. సో అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది మీది, అంటే ఎక్కడి నుంచి పుష్అప్ పోయాలా? ఐ డ్రీమ్ మీడియాలో నుంచే వర్క్ చేశాను యూట్యూబర్గా. సో అక్కడ నుంచి సీరియల్ అవకాశం రెగ్యులర్ గా ఆడిషన్స్ కెళ్తా ఉండేవాళ్ళు. ఆడిషన్స్ తిరిగేవాళ్ళం, ఓ సినిమా ఆడిషన్లు అంటే బొచ్చుడు తిరిగేవాళ్ళం. సీరియల్ ఆడిషన్ వచ్చింది, వెళ్ళాను చేసిన మూవీలు, అది వర్కౌట్ అయింది. సో ఆ తర్వాత కూడా సినిమాలు చిన్న చిన్న సినిమాలు చేశాను. సీరియల్ చేస్తుండగానే వెబ్ సిరీస్లు ఎక్కువ చేశాను. వెబ్ సిరీస్ ఎక్కువ యూట్యూబ్ లో, వెబ్ సిరీస్ ఎక్కువ ఓటీటీకి చేశాను. సో దాని తర్వాత కొంచెం బ్రేక్ వచ్చి మళ్ళీ జానకీకి వచ్చింది. ఓకే, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జానర్స్ ట్రై చేశా, అది ఎక్కడ ఎవరికి నచ్చుతుందో తెలియదు, నచ్చేది ఇచ్చారు అంతే తప్ప. ఇప్పుడు ఈ శైలజ రెడ్డలుడు ఇవన్నీ ఆఫర్స్ ఎలా వచ్చినండి? జక్కన్న గానీ ఇవన్నీ మేనేజర్స్ మనకు పరిచయం ఉంటారు కదండి, అక్కడ నుంచి అలా సరే ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి, క్యారెక్టర్ ఉంటుంది, అలా చిన్న చిన్నగా చేశాను. ఓకే, ఇలాగ అడిగేవారు క్యూట్ గా? అంతే కదా, అదే అడుగుతాను, ఇప్పటికైనా అదే అడుగుతా నేను. కొంతమందిని చూస్తే ఏంటంటే తర్వాత చూద్దాం అనిపిస్తుంది మిమ్మల్ని, మీరు అడిగే తీరు చూస్తుంటే సార్ సార్ అంటుంటే ఇవ్వాలనిపిస్తాయేమో వాళ్ళకి కూడా. అప్పుడు అప్పట్లో కరెక్ట్గా ఇచ్చిందంటే ఈరోజు ఇంకా ఒక స్టేజ్లో ఉండవనేమో అనిపిస్తుంది. లేదులేండి, మీకు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది తింటే మనకు కూడా బాధ కలుగుతారు, ఈయనకి వచ్చింటే బాగుండని చెప్పి. మీరు తింటే మీకు పర్వాలేదు, అంటే బాగానే వచ్చినట్టే ఒక రకంగా. 4 ఇయర్స్కి మీరు ఈ రేంజ్కి వచ్చారంటే కనుక కొద్దిగా బాగున్నట్టే. ఇప్పుడు 4 సంవత్సరాలు మేము పన్న కష్టాలు అలానే ఉండలేండి, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని వచ్చాం. అవునా? స్ట్రగ్లింగ్ మూమెంట్స్ అనేది ఎవ్రీడే ఎవ్రీ లైఫ్లో ఉంటుంది, ఫైనాన్షియల్గా కానీ, అవకాశాల వైజ్ కానీ, వెయిటింగ్ వైజ్ కానీ. ఒకటి చెప్పండి అంటే, అంటే వచ్చేవాళ్ళు కూడా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది కదా, ఒకటి ఏదన్నా చెప్పండి. ఒక క్యారెక్టర్ కోసం ఒక ఆఫీస్లో 9 గంటలకు కూర్చున్నాను. ఓ, తర్వాత వచ్చి రేపు పొద్దున్న రమ్మన్నారు, సినిమా లేదు, తీసేశారు అంతే. 9 గంటలు కూర్చున్నాను అలాగా. ఆ ఆఫీస్కి 2 నెలలు తిరిగాను. ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి 2 మంత్స్ తర్వాత గేట్ ఎంట్రీ లాగా లోపలికి వచ్చా, ఇలా ఆఫీస్లో వచ్చి కూర్చోడానికి. ఓకే, ఒక క్యారెక్టర్ కోసం 9 గంటలు ఆడ వెయిట్ చేశాను. ఓకే, తర్వాత రోజు లేదండి వేరే వాళ్ళని తీసుకున్నామని చెప్పారు. ఆ 9 గంటల గ్యాప్ లోనే ఆడిషన్, నా క్యారెక్టర్కి వేరే వాళ్ళని ఆడిషన్ చేసి తీసుకున్నారు. ఆయుష్మాన్ బాబా. మరి తర్వాత ఇంక మీకు దాంట్లో క్యారెక్టర్ ఏం లేదు కదా? ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు, చేశారు అంటే ఆ 9 గంటలకు వచ్చినందుకు. కానీ అట్లీస్ట్ అది ఇచ్చారా చివరికి ఫైనల్గా? ఓకే, ఓపిక, పేషెన్స్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఛత్తీస్గఢ్కి ఇక్కడ నుంచి కార్లో వెళ్ళి ఫుటేజ్ తీసుకొని రావడానికి ఒక సింగిల్ 2 డేస్లో వెళ్ళి రావడం అంతే. ఓకే, నిద్రలేదు ఏం లేదన్నమాట. ఒక 1500 రూపాయలు ఇచ్చారు కారు తోలినందుకు. యాడ్ ఫిలిం అక్కడ రాయ్పూర్లో రాజా ప్యాలెస్ ఫుటేజెస్ తీసుకురావాలి. నైట్ ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఎల్లుండి మార్నింగ్ దిగి వాళ్ళు ఫుటేజెస్ తీసుకుని మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ ఇమ్మీడియట్గా ఈవినింగ్ మళ్ళీ బయలుదేరి వచ్చేసినాను. ఓకే, ఇలా వెళ్ళి ఇలా రావచ్చు.
అలా చాలా ఫేస్ చేసి చాలా అట్లా పరిచయాలు పెంచుకున్నాను, నాకంటూ ప్రూవ్ చేసుకుని మెల్లగా వచ్చాను. మరి ఇవన్నీ ఎప్పుడన్నా మీ మదర్తో షేర్ చేసుకున్నారు అలాంటివన్నీ? చెప్తా ఏమంటుంది, వద్దనుకొని జాబ్ అవన్నీ వద్దనుకొని దిగావు, కష్టం నష్టం వీదాలి పడు అంతే, ఇంకేం కావాలి సపోర్ట్స్ మేము ఉన్నాం కదా, మా వీలైనంత చేస్తాం. సూపర్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి యూట్యూబ్ ఛానల్, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి, ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవి తెలుగు.